హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే అండి. కరోనా వైరస్ ఎక్కడ చూసినా కూడా అలా అలా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనమంతా జాగ్రత్తగా మనము హైజీన్గా ఉండడం, హ్యాండ్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం ఓకే అయితే ఫుడ్తో కూడా మనము ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అండి. జనరల్గా అయితే చిన్నప్పటి నుంచి కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెంచుకుంటూ ఉండాలి. ఆ ఇమ్యూనిటీ అనేది లాంగ్ టైం మనకు ఉంటుంది థ్రూఅవుట్ మన లైఫ్. అది మాత్రమే కాకుండా ప్రజెంట్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో వివరించడానికి మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి జానకి గారు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే అండి. హాయ్ అనిత, నమస్తే. సిచ్యువేషన్కి అనుగుణంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కరోనా కరోనా అంటున్నారు కదా. సో మరి ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి అంత ఈజీగా అటాక్ కాదని కూడా అంటున్నారు చాలా మంది డాక్టర్స్, నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా. మరి ఆ ఇమ్యూనిటీని బూస్టప్ చేసే ఫుడ్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నది నాకు. ఓకే, ఇమ్యూనిటీ బూస్టప్ చేసేది యాక్చువల్గా ప్రతి ఆహారం మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసేస్తూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనకి ఇమ్యూనిటీ అనేది బేసిక్గా చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి, పిల్లలు పుట్టినప్పటి నుంచి మనము ఒక వయసు వచ్చే వరకు, అంటే మేబీ అడల్ట్హుడ్ వచ్చే వరకు ఒక ఇమ్యూనిటీ బేస్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట. మనకు వచ్చే జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఈ పాక్స్ ఇట్లాంటివి, వాట్ ఎవర్ మనకి ఏమేమి జ్వరాలు వచ్చి అవన్నీ తగ్గి వెళ్ళిపోయినా అవన్నీ కూడా మనకేమవుతుందంటే ఒక ఇమ్యూనిటీ బాడీ, ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసేసుకుంటుంది. సో మళ్ళీ తిరిగి రాదు. జనరలీ ఏంట అవుతుందంటే సేమ్ వైరస్ తిరిగి రావటము అనేది జరగదు జనరల్గా, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక డిఫెన్స్ సిస్టమ్ వచ్చేస్తుంది కాబట్టి. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ తిరిగి రాదు. కానీ కొన్ని కామన్గా ఈ జలుబులు అలాంటివి అనేవి కామన్గా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే చాలా వైరస్లు ఉన్నాయి జలుబు దాంట్లో. కరోనా కూడా వన్ ఆఫ్ ది వైరస్ అన్నమాట. అది కూడా కరోనా అనేది ఆల్రెడీ మన బాడీలో ఉన్నట్టే లెక్క మనకి ఉంటుంది. అయితే అది మనం ఆల్రెడీ మనం దానికి ఇమ్యూన్ కూడా అయిపోయి ఉంటాము. కానీ డిఫరెంట్ వేరే కొత్త కొత్త వైరస్లు పుడుతూ ఉంటాయి అన్నమాట. అది రెసిస్టెంట్ టైప్ అవ్వచ్చు, లేకపోతే సేమ్ అదే స్ట్రెయిన్ కొత్త స్ట్రెయిన్ పుట్టవచ్చు. అంటే ఇంకా డెవలప్మెంట్ అన్నమాట, వాటిలో కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నది కొంచెం మనకి దానికి ఇమ్యూనిటీ అనేది మనకి అసలు లేదని చెప్పాలన్నమాట. ప్లస్ దానికి వ్యాక్సిన్ కూడా లేదు. వ్యాక్సిన్ లేనందువల్ల ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి, ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ చేసుకోండి అనే దానికి ఎక్కువ వాల్యూ వచ్చింది ఇప్పుడు. బికాజ్ దానికి మందులు లేవు కాబట్టి, మందులు ఉన్నాయనుకోండి వెంటనే తీసేసుకుని దాన్ని మనం సెట్ చేసేసుకుంటాం. మందులు లేనందుకు ఇమ్యూనిటీ కంపల్సరీ బూస్ట్ చేసుకోండి అనేది వచ్చిందనమాట. సో ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలి అని అంటే కనుక ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వైటమిన్ సి అనేది ఎక్కువ అవసరం అవుతుంది, అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. కొత్త సెల్స్, ఇమ్యూన్ సెల్స్ పుట్టాలంటే ప్రోటీన్ అనేది కావాల్సి వస్తుంది. దీనికి అంతటికి మన డైజెస్టివ్ సిస్టము మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది అన్నమాట. డైజెస్టివ్ సిస్టంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ పుడతాయి ప్రతిరోజు మనకి. సో డైజెస్టివ్ సిస్టము చక్కగా ఉందనుకోండి, అంటే చక్కగా అరిగిపోయి, చక్కగా అబ్జార్ప్షన్ అయిపోయి, తర్వాత ఫ్రీ మోషన్ అయిపోయి, డైలీ హాయిగా తేలిగ్గా ఈ గ్యాస్లని, బ్లోటింగ్లని అట్లాంటివి ఏమి లేకుండా చక్కగా డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది అని అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. సో మెయిన్ మనం టార్గెట్ చేయవలసింది ఇక్కడ ఏంటంటే, ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి అంటే డైజెస్టివ్ సిస్టమ్ని మనం టార్గెట్ చేయాలి ఫస్ట్. సో దానికి ఫ్రూట్స్, వెజిటబుల్స్ డెఫినెట్గా బాగా యాక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే సిస్టమ్ని, మన జీర్ణకోశాన్ని మొత్తానికి క్లీనప్ చేయటంలో అవి బాగా ఉపయోగపడతాయి ఫ్రూట్స్, వెజిటబుల్స్. ప్లస్ వాటిలోంచి హీలింగ్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఏమన్నా చిన్న చిన్న అవకతవకలు ఉన్నా కూడా క్లియర్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఫ్రీ మోషన్ అవుతుంది, ఎందుకంటే ఫైబర్ రిచ్ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్, వెజిటబుల్స్. ప్లస్ వీటిలో ఉన్నటువంటి వైటమిన్ సి, ఫ్రూట్స్ వెజిటబుల్స్లో వైటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మనం ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్ అంటే పప్పు దినుసులు, అంటే వెజిటేరియన్ సోర్స్ కనుక. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ కూడా తినకూడదు, నాన్ వెజ్లోంచి కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉందని అది కూడా భయం ఉంది కాబట్టి పప్పు దినుసులు. సేమ్ మన నాన్ వెజ్లో ఉన్నంత ప్రోటీనే ఇచ్చేస్తుంది అది, అదంటే దానికి ఉన్నంత బయలాజికల్ వాల్యూ ఉండదు, బట్ స్టిల్ ప్రోటీన్ డెఫినెట్గా మనకి ఇస్తుంది కాబట్టి
పప్పు దినుసులు ప్రతిరోజు ఉండేటట్టుగా పప్పు ఆకుకూర ఒక ఒక రెసిపీ పప్పు ఆకుకూర ఏ ఆకుకూరన్నా మనం మిక్స్ చేసి తీసుకోవచ్చు. అలాగే వెజిటబుల్ కర్రీస్ ముఖ్యంగా క్యాప్సికమ్, అందులో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. పచ్చిమిరపకాయలు అందులో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మిగిలిన వాటిలో కూడా వైటమిన్ సి ఉంటుంది కానీ హీట్కి కొంత తగ్గిపోతుంది అనమాట. కానీ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయల్లో వైటమిన్ సి అనేది చక్కగా ఉంటుంది. ఫ్రూట్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ నుంచే మనకి వైటమిన్ సి వస్తుంది. ఓన్లీ మనకి నిమ్మకాయ రసంలోనే లేకుంటే ఆరెంజెస్లోనే వైటమిన్ సి అని కాదు, ఈవెన్ పపాయాలో కూడా వైటమిన్ సి వస్తుంది. ఫ్రెష్ వెజిటేబుల్స్ మనం టమాటోస్ సలాడ్స్ లాగా తీసుకున్నాం అనుకున్నా అందులోంచి కూడా వైటమిన్ సి వస్తుంది అనమాట. సో మన బేసిక్గా మన ఆహారంలో మన ప్లేట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు కంపల్సరీ ఉండేటట్టుగా, దాంతోపాటు పప్పు దినుసులు కంపల్సరీ ఉండేటట్టుగా తీసుకున్నారనుకోండి, అది డెఫినెట్గా మంచి ఇమ్యూనిటీ అనేది పెరిగిపోతుంది. ఓకే, సో అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా మీరు చెప్పారు కదా నాన్ వెజ్లో వస్తుంది అన్న అపోహలో ఉన్నారు కదా అన్నారు కదా, సో నిజంగానే నాన్ వెజ్తో వస్తుందంటారా, అంటే క్లీనింగ్ చేస్తే రాకుండా ఉంటుందంటారా, దీని గురించి ఒక డౌట్. ఎవరు ఆపకుండా తినేవాళ్ళు తింటున్నారు, కొంతమంది ఆపారు, కొంతమంది కొంచెం ఏజ్డ్ పీపుల్ ఆపారు, కొంతమంది చిన్నపిల్లలకి పెట్టట్లేదు, మిడిల్ ఏజ్ వాళ్ళు అన్ని రకాలుగా కూడా సృష్టిగా కానిస్తున్నారు, తప్పదు కాబట్టి వర్క్ చేస్తున్నారు తిరుగుతున్నారు కాబట్టి. సో ఏమంటారు, నాన్ వెజ్ తీసుకోవడం ఆపితే బెటర్ అంటారు, అంటే క్లీన్ చేసుకుంటే చాలు అంటారా? తీసుకోవచ్చండి, యాక్చువల్గా నిజానికి దాని నుంచి వచ్చేది ఉండదు, దేని నుంచి అన్నా రావచ్చు. ఇప్పుడు సర్ఫేసెస్ మీద ఈ వైరస్ కొన్ని గంటల పాటు ఉంటుంది అనేది మెయిన్, దాన్ని ఆధారం చేసుకుని మనకి ఎక్కడైనా సరే ఇప్పుడు గోడ కంటుకోవచ్చు, లేకుంటే ట్యాప్ కంటుకోవచ్చు, అలాగే వెజిటబుల్స్ కంటుకోవచ్చు, ఆకుకూరలు కూడా అంటుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ కూడా అంటుకోవచ్చు, దేనికైనా సర్ఫేస్ ఏరియా మీద వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కరోనా వైరస్తో ఎఫెక్ట్ అయిన పర్సన్ వెజిటబుల్స్ హ్యాండిల్ చేశారనుకోండి, దాని మీద కొన్ని గంటల పాటు ఆ వైరస్ బతుకుంటుంది. సో ఆ కొన్ని గంటల లోపల ఇప్పుడు 4 గంటలు బతుకుంది అనుకుందాం, 6 గంటలు బతుకుంది అనుకుందాము. సో ఈ లోపల మనకి ఆ వెజిటబుల్స్ మన టేబుల్ దగ్గరకు వచ్చేసి మనం దాన్ని హ్యాండిల్ చేసి దాన్ని చేయటంలో మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ సర్ఫేస్ అనేది ఎక్కడన్నా రావచ్చు, సో దానికి మనము ఏం చెప్పలేము. సో ప్రతిదీ శుభ్రం చేసుకోవటం అవసరం, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఏదైనా సరే పరిశీలించి ప్రతిదీ, అంటే వైరస్ మన కంటికి కనిపించదు కానీ వేరే చాలా ఉంటాయి అన్నమాట, మట్టితో పాటు స్పోర్స్ ఇట్లాంటి రకరకాలు చాలా ఉంటాయి, అన్నిటిని కూడా మనం ఆహారాన్ని శుభ్రంగా ఫస్ట్ క్లీన్ చేసుకోవటం, ఆటోమేటిక్గా మనం క్లీన్ చేస్తాము కదంటే ఇప్పుడు కొంచెం కాన్షియస్గా చేయాలి అనమాట, కాన్షియస్గా చేసుకుని తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు నీళ్ళల్లో వేసి తీసేస్తే గనక, ఏదైనా సరే వెజ్ ఆర్ నాన్ వెజ్, నాన్ వెజ్ ఉప్పు కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజ్లో అయితే, ఒక 5 నిమిషాలు ఉండిచ్చేసి తర్వాత 3 సార్లు ఫ్రెష్ వాటర్లో కడిగేసిన తర్వాత అప్పుడు వాటిని కట్ చేయటం పెట్టుకోవాలి. కాయగూరలు అయినా ఆకుకూరలు అయినా నాన్ వెజ్ అయినా ఎలాగా వచ్చింది యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఒక గిన్నెలో వేసేసి ఉప్పు నీళ్ళలో వేసేసి తీసేసి అప్పుడు చేసుకుంటే కనుక మనకి చాలా సేఫ్ సైడ్ అనుకోవచ్చు. ప్లస్ మనం హ్యాండిల్ చేస్తాం కాబట్టి మన చేతిలో మేబీ మనం గ్లౌజ్ వేసుకున్న గ్లౌజ్ తర్వాత మళ్ళీ వాష్ చేసుకున్న అట్లా, అంటే మ్యాక్సిమం పాసిబుల్ మనము వైరస్ని ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ వైరస్ని మన దగ్గర నుంచి వాష్ చేసేసుకుంటా ఉన్నామనుకోండి అప్పుడు మనకి అది కొంచెం ఎఫెక్ట్ అయినా కూడా మనం మన ఇమ్యూనిటీ దాన్ని స్టాప్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ సర్ఫేసెస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎనీ సర్ఫేస్. సో అందరేంటంటే ఏదో మాస్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది అని అట్లా అనుకుంటున్నారు, బట్ కాకపోతే ఇది గాల్లో ఉండదు అనేసి కూడా ఒక టాక్. గాల్లో ఉండదు అండ్ అంటే ఇప్పుడు ఎవరన్నా తుమ్మితే, కరోనా వచ్చిన వాళ్ళు తుమ్మితే మనకు వచ్చేస్తుంది అని, ఇప్పుడు చాలామందికి అంటే అవగాహన ఎలా ఉంటుందంటే ఎవరు తుమ్మితే మనకు వచ్చేస్తుంది అనుకో, తుమ్మినంత మాత్రం మనకి రాదు యాక్చువల్గా, అంటే వాళ్ళు కరోనా ఉంటేనే మనకు వస్తుంది. సో మాస్క్ పెట్టుకోవాల్సింది ఎవరంటే వచ్చిన వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి యాక్చువల్గా, సో దట్ అది మనం మాట్లాడినా కానీ లేకుంటే తుమ్మినా కానీ మన మాట్లాడుతున్నప్పుడు కూడా కొంత సెలైవ కొన్ని డ్రాప్లెట్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో అది కూడా రాకుండా మనము మాస్క్ పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ వచ్చిన వాళ్ళు ఐసోలేట్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళకి
ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు మాస్కులు ధరించి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే కనుక వేరే వాళ్ళకి రాకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఎవరికి వస్తుంది ఎవరికి వచ్చిందో కూడా తెలియదు కదా. ఒక 2 వీక్స్ వరకు మనకి పెద్ద సింప్టమ్స్ ఏం కనిపించవు, నార్మల్గా ఉంటాం. మేబీ కొంచెం గొంతు నొప్పి ఉంటుందేమో, లేకుండా కొంచెం ఏదో నల్లతగా ఉంటుంది, అది నార్మల్లే అని అనుకుంటాం. కానీ రియల్గా అది బయటకు వచ్చేటప్పటికి ఒక 2 వీక్స్ గడిచిపోతుంది. ఈ లోపల మనము స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అందుకనే ఐసోలేట్ అవ్వాలి, జాగ్రత్తగా ఐసోలేట్ అవ్వాలి, ఎక్కువ ఎక్కడికి వెళ్ళకండి అని అందుకని చెప్తున్నారు అన్నమాట. అలా చేస్తే డెఫినెట్గా మనం వీలైనంత వరకు మ్యాక్సిమమ్ మన జాగ్రత్తలు పాటించుకుంటూ ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ తర్వాత బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనము గార్గిల్ చేయొచ్చు. అంటే గొంతులో ఉప్పు నీళ్ళతో కొద్ది గోరువెచ్చని నీళ్ళు ఉప్పు నీళ్ళతో గార్గిల్ చేయటం. అలాగే ఇంకా అనుమానం ఉంటే కనుక మనము కొంచెము పసుపు ఉప్పు నీళ్ళు ఇన్హలేషన్, అంటే జలుబు చేస్తున్నప్పుడు పీల్చుకుంటాను చూడండి ఆవిరి పీల్చుకోవటం, అలాగా ఒక 2 నిమిషాలు చేసేసి తీసేస్తే కనుక కొంత. ఎందుకంటే యూజువల్గా వైరస్లు ఇక్కడ ఉండిపోతాయి. ఈ పర్టికులర్ వైరస్ గొంతులో ముక్కులో అక్కడ, అంటే అక్కడ లర్కింగ్ అన్న అక్కడ ఉండిపోతాయి అన్నమాట. అక్కడ నుంచి ట్రావెల్ అవ్వాలన్నమాట. అక్కడ ఉండిపో అంటే బయట నుంచి రాగానే మనం చేసామనుకోండి, కొంతవరకు మనం వీ కెన్ డియాక్టివేట్ దెమ్. అది అంటే వీలైనంత వరకు మన జాగ్రత్తలు అవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే 5 మినిట్స్కో లేదంటే 15 మినిట్స్కో ఒకసారి కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉండాలని చెప్తున్నారు. అది అది దానివల్ల కూడా ఏవైనా మంచి ఫలితాలు ఉంటాయంటారండి? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే బేసిక్గా జలుబుకి రిలేటెడ్గా ఇది కరోనా అనేది బేసిక్గా కోల్డ్కి రిలేటెడ్, కోల్డ్ ఫ్లూకి రిలేటెడ్ వైరస్ అనమాట. కాదంటే కొంచెం స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంది, తర్వాత మనకి ఇమ్యూనిటీ లేదు దానికి అగెన్స్ట్ ఇట్, అండ్ మెడిసిన్ లేదు కాబట్టి అది స్కేర్ అనేది క్రియేట్ చేసింది. వెంటనే లైఫ్ పోతుంది కాబట్టి, డెత్ అక్కర్ అవుతుంది కాబట్టి, నెమోనియా వచ్చి లంగ్ కాంప్రమైజ్ అయిపోయి దానివల్ల వేరే ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి టోటల్గా ఇన్యాక్టివ్ లైఫ్ పోవటం అనేది జరుగుతుంది. సో మనము ఈ జలుబులకి రిలేటెడ్ వైరస్లన్నీ కూడా ఎక్కువగా గొంతులోనే ఫస్ట్ సెటిల్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనం కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు తాగటం, చల్లవి అస్సలు ముట్టుకోకుండా ఉండటం. ఎందుకంటే చల్లగా సమ్మర్లో వేడి నీళ్ళు అంటే హారబుల్, మామూలుగా వింటర్లో రెయిన్ సీజన్లో ఓకే, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా తీసుకోవచ్చు. మరీ వేడి నీళ్ళు బాగా వేడిగా కూడా అవసరం లేదు, వామ్గా ఉంటే సరిపోతుంది. బేసిక్ ఐడియా ఏంటంటే కోల్డ్గా తీసుకోవద్దు అనేది బేసిక్ ఐడియా. కోల్డ్గా తీసుకున్నప్పుడు ఆ లోపల ఏరియా అంతా నంబ్ అయిపోతుంది. నంబ్ అయినప్పుడు బ్యాక్టీరియా ఆర్ ఫ్యూ మినిట్స్ అంటే ఇంకా చాలా ఇంకా తక్కువ టైంలోనే అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఫటాఫట డెవలప్ అయిపోతుంది అన్నమాట. సో అందుకోసం అనేసి ఆ బ్యాక్టీరియాని డెవలప్ చేయకుండా ఉండాలి అంటే మనము డెఫినెట్గా తీసుకోవాలి. కొంత ఎఫెక్ట్ అయినా కానీ మనం కొంచెం ఎఫెక్ట్ అయింది అనుకోండి, కొంత ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చల్లటి పదార్థాలు ఏవి తినకపోవడం, లైక్ ఐస్ క్రీమ్స్, కోల్డ్ డ్రింక్స్ అవి ఇవి కూడా తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేసి అంటున్నారు. సో అంటే దానివల్ల ఏమైనా మనకు మైనస్ పాయింట్స్ ఉంటాయా బాడీలో మనం అవి తీసుకోవడం వల్ల, లేదంటే అక్కడ ఎక్కువ కరోనా వైరస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అండి? లేదు అంటే కోల్డ్ వాటర్లో అంటే కరోనా వైరస్ ఉండటం కంటే మనకి వైరస్ మనకి ఎఫెక్ట్ అయి ఉంటే కనుక మనకి కోల్డ్ థింగ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ గొంతులో ఏమవుతుందంటే చల్లగా ఉంటుంది. గొంతు దాటిన తర్వాత మనం ఎంత చల్లగా ఎంత వేడిగా తీసుకున్నా గొంతు దాటిన తర్వాత బాడీ టెంపరేచర్కి వచ్చేస్తుంది. బై ద టైం పొట్టలోకి వెళ్ళేటప్పుడు బాడీ టెంపరేచర్కి వెళ్ళిపోతుంది, అది చేంజ్ అయిపోతుంది అన్నమాట. బాడీ విల్ క్విక్లీ రియాక్ట్, ఆ ఫుడ్ని నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చేస్తుంది. కానీ ఈ గొంతు వరకు మాత్రం మనకి వేడి తెలుస్తుంది, చల్లదనం కూడా తెలుస్తుంది, టేస్ట్ కూడా తెలుస్తుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ చల్లదనం ఈ గొంతులో ఉన్నప్పుడు ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా ఇన్యాక్టివ్ అవుతాయి అన్నమాట. అంటే ముద్దుబారిపోతాయి అన్నమాట, నమ్నెస్ వచ్చేస్తుంది. నమ్నెస్ ముద్దుబారిపోవటం వల్ల బ్యాక్టీరియా క్విక్గా డెవలప్ అయిపోతుంది. అందుకని కొందరికి ఇమీడియట్గా జలుబు వచ్చేస్తుంది. చూడండి, ఆల్రెడీ మనకు ఉంటుంది వైరస్ లోపల, వైరస్ ఎవ్రీవేర్ ఉంటుంది. ఎప్పుడైతే మనము కోల్డ్ తీసుకున్నామో ఆ వైరస్ వెంటనే క్విక్గా డెవలప్ అయిపోతుంది అన్నమాట. ముద్దుబారిపోతుంది కదా సెల్స్ అన్ని కూడా, అందుకని డెవలప్ అయిపోతుంది. అది మెయిన్. మనం ఏంటంటే కోల్డ్వి తీసుకోకూడదు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే, అది మాత్రం జాగ్రత్త పడాలి.
సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి కూడా ఇంట్లో అయితే మనము ఓకే సేఫ్, ఇప్పుడు ఒక ఏరియాని బట్టి అనుకున్నాం, ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది కొంచెం కరోనా, ఒక్కొక్క ఏరియాలో 3%, 4%, 5% పీపుల్కి ఉంది ఆల్రెడీ, వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం బయట నుండి ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేరు, ఎస్పెషల్లీ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు. అండ్ అలాగే నాన్ వెజ్ వెజ్ కావచ్చు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు, ఏం చేస్తాం? అట్లీస్ట్ ఫుడ్ అయినా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలనుకుంటాం, మనకి ఎలా బద్దకం ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. సో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏమంటారు మీరు, అంటే చేసుకుంటే పర్వాలేదు అది ఆ ఏరియాకి లేనంత వరకు ఓకే అంటారా, లేదంటే చేసుకోకపోవడమే కొంచెం బెటర్ అంటారా? వీలైనంత వరకు ఈ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో. సో వీలైనంత వరకు మనమే ఇంట్లో చేసుకోవటం అనేది అవసరము. అయితే అందరూ ఇళ్లలో ఉంటారని కూడా కాదు, కొందరు హాస్టల్స్లో ఉంటారు, కొందరు రూమ్స్ తీసుకుని చదువుల కోసము ఉంటారు, వాళ్ళు ఎక్కువ బయట ఆహారం మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. సో ఈ వీళ్ళందరికీ కొంచెం ప్రాబ్లం అవుతుంది డెఫినెట్గా. జాగ్రత్త పడాలి ముఖ్యంగా బయట నుంచి తీసుకొచ్చినా కానీ, లేకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వీసెస్ కూడా ఒక్కొక్కసారి మనకి దొరకకపోవచ్చు, అంటే ఎక్కువ మంది రాకపోవచ్చు, ఆ సర్వీసెస్ అన్నీ కూడా దొరకకపోవచ్చు, అవన్నీ అంటే ఇంకా అంటే ముందు ముందు కొంచెం డిఫికల్ట్ టైం ఏమన్నా ఉండొచ్చు, చెప్పలేము అదంతా కూడా. లేదు స్టెబిలైజ్ అయిపోవచ్చు, ఎండలు వస్తే అసలు అది రాకపోవచ్చు, అంటే టెంపరేచర్ హై ఉంటే ఇంకా కరోనా ఎఫెక్ట్ కాకపోవచ్చు, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే అన్నమాట మనకి. అని వీలైనంత వరకు మనము హైజీన్ మెయింటైన్ చేయటము, శుభ్రత మెయింటైన్ చేయటం అనేది చాలా అవసరం. మనం ఏది ముట్టుకున్నా ఫస్ట్ చేతులు కడుక్కోవటం చేసుకోవడం, ఎస్, అండ్ ఆల్సో చేతులు ముట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ముక్కు గొక్కోవటం, లేదంటే ఇక్కడ పెట్టుకోవటం, లేదంటే ఇలా అనుకోవటం, ముఖం మీద చేతులు పెట్టుకోకుండా ఉండటం, అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవటం అవసరం. అండ్ ఇంకొకటి అండి, స్పెషల్లీ కరోనా విషయానికి వచ్చేస్తే 18 ఇయర్స్ బిలో అండ్ అలాగే 60 ఇయర్స్ ఎబో ఐ థింక్ వీళ్ళకి ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారు, మేబీ ఇమ్యూనిటీ వల్ల అయి ఉండొచ్చు. సో బిలో 18 ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారంటే, అంటే ఫుడ్ విషయంలో కావచ్చు, లైక్ కొంతమంది ఏంటంటే ఎండలో కాసేపు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మధ్యాహ్నం అయినా సరే పర్వాలేదు, కొంచెం ఎండలో ఉంటే కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? 2 క్వశ్చన్స్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ 18 ఇయర్స్ బిలో అండ్ 16 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. టీనేజ్ పిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి 21 ఇయర్స్ వరకు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటూనే ఉంటారన్నమాట మనం. సో 60 తర్వాత ఏమవుతుందంటే ఆ సిస్టమ్స్ అన్నీ డౌన్ అవుతూ ఉంటాయి, ఈచ్ సిస్టమ్ డౌన్ అవుతుంది, అందులో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మనకి కొంచెం డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ప్లస్ 60+ ఉన్న వాళ్ళకి ఏంటంటే వేరే అనారోగ్యాలు ఉండొచ్చు, హైపర్ టెన్షన్, లేకుంటే డయాబెటీస్, లేకుంటే ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుండొచ్చు, లేకుంటే ఆస్తమా ఉండొచ్చు, జస్ట్ మాల్నరిస్ట్గా ఉండొచ్చు, లేకపోతే బాగా ఒబేజ్గా ఉండొచ్చు, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఒక హెల్త్ ఇష్యూ ఉండే అవకాశం ఉంటుంది, చాలా తక్కువ మంది కంప్లీట్ హెల్త్లో ఉండటం అనేది జరుగుతుంది 60 దాటిన తర్వాత, అందుకని వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. పిల్లలు అంటే 18 ఇయర్స్ లోపల పిల్లలకి ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. వీళ్ళంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కంపల్సరీ తీసుకోవాలి, మంచిగా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, మంచి రెడ్ అండ్ పింక్ అండ్ యెల్లో కలర్స్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, అదే మెయిన్, ఇంకా అంతే. ప్లస్ ఏవి తీసుకొచ్చినా ఆహార పదార్థాలు ఏవి తీసుకొచ్చినా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏం తీసుకొచ్చినా కానీ వాటిని బాగా శుభ్రం చేసుకొని తినటం, అది మాత్రం చాలా అవసరం. బయట జ్యూసెస్ తాగటము అవన్నీ కూడా స్టాప్ చేసేసేయాలి, ఎందుకంటే అక్కడ శుభ్రత అనేది ఉండదు. బండిపైన తినటం ఆహారము అలాంటి వాటిని మనం వీలైనంత వరకు స్టాప్ చేసేయాలి. మేబీ రెస్టారెంట్స్లో వాటిలో తీసుకోవచ్చు, బట్ స్టిల్ అక్కడ కూడా మనకి కొంచెం షుడ్ బి వెరీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండటం అనేది చాలా చాలా అవసరం. సో స్పెషల్లీ ఏంటంటే ఏ ఏరియాలో ఎఫెక్ట్ ఉందో ఆ ఏరియా వైజ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మిగిలిన ఏరియాల్లో అంత ఛాన్స్ ఉండదు అనేసి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఐ మీన్ టు సే ఫలానా డిస్ట్రిక్ట్లో ఉన్నారు ఒక 4-5 పీపుల్ ఉన్నారు, లేదంటే 10 మెంబర్స్ ఉన్నారు, ఈ డిస్ట్రిక్ ఇంకా రాలేదు, సో వీఆర్ సేఫ్ అన్నట్లున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు ఎవరైతే ఒక ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు ట్రావెల్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఎఫెక్ట్ అయి ఉన్నారు ఒక పాయింట్ నుంచి ఏ నుంచి బి వరకు ట్రావెల్ చేశారు, ఆ ట్రావెల్ మోడ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ సొంత కారుల్లో వస్తే ఆ కారులో కూర్చున్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది,
ఎందుకంటే కారు అనేది ఇంకా చాలా తక్కువ స్పేస్ ఉన్న ఇది కాబట్టి. అదే ఒక బస్సులో వచ్చారనుకోండి, ఆ చివరి కూర్చున్న వాళ్ళకి ఈ చివరి కూర్చున్న వాళ్ళకి స్పేస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. పక్కన ఉన్న వాళ్ళు చుట్టుపక్కల 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే ఆ చివరి ఉన్న పర్సన్ ఫస్ట్ పర్సన్తో కాంటాక్ట్ అవ్వటమో లేకుంటే వాళ్ళు ముట్టుకున్న వీళ్ళు ముట్టుకోవటమో లేకుంటే దిగుతున్నప్పుడు ఇలా అలా కూడా అవ్వచ్చు అనమాట. అందుకని మొత్తం వాళ్ళందరూ ససెప్టబుల్ అయిపోతారు అనమాట, వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకోసం అంటే ఏరియా వైజ్ ఏరియా ఈ ఏరియాలోనే ఉంది అనే దానికంటే మనకి డెఫినెట్గా అక్కడ అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏరియాలో ఉన్నప్పుడు. మేబీ అంటే డిసిన్ఫెక్టెంట్ ఎయిర్లో స్ప్రే చేయటం ఇవన్నీ కొన్ని గవర్నమెంట్ కెన్ టేక్ కేర్. బట్ ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో కంపల్సరీ మనము కేర్ తీసుకుంటేనే ఆగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ రకమైన డిసీజ్ అయినా కూడా ఒకరిపై డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ డిపెండ్ అయిపోతాం మనం సమ్టైమ్స్ సమ్ డాక్టర్ ఆర్ సమ్మన్ ఇంకెవరైనా కావచ్చు. బట్ ఇది కంప్లీట్ ఇండివిజువల్గా హ్యాండ్ వాష్ కావచ్చు, బాడీ హైజీన్గా ఉండడం కావచ్చు, దా సో మెనీ థింగ్స్. సో మనం 60+ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, మనం బిలో 18 గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, ఎస్పెషల్లీ ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుందంటారు? అండ్ అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఎండలో కూడా కాసేపు ఉండడం వల్ల కొంచెం ఏదైనా సేఫ్గా ఉన్నట్లు అనుకోవచ్చా? ఎండలో ఉన్నప్పుడు సేఫ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో ఉన్నంతసేపు టెంపరేచర్ హై ఉంది మనకి అది రాకపోవచ్చు అనేది ఒకటే. అయితే మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ మనం ఇంట్లోకి చేరుతాము, మళ్ళీ టెంపరేచర్ చేంజ్ ఉంటుంది అలా. అంటే టెంపరేచర్ బేసిక్లీ కొంచెము నార్మల్ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయటం అనేది అవసరము. మనకి బేసిక్గా ఏమవుతుందంటే ఈ B12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో చాలామందికి 90% మెంబర్స్కి ఉంటుంది అనమాట. ఒక 100లో 90 మెంబర్స్కి ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, అందుకని తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు. అది బేసిక్గా ఈ యంగ్ గ్రూప్ ఓల్డ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మధ్యలో మిడిల్ ఏజ్ అంటే 21 ఇయర్స్ నుంచి సే 59 ఇయర్స్ వరకు అని అనుకుందాము బాగున్నారు, చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని అనుకోవచ్చు. అంటే ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యింది, వాళ్ళు తట్టుకుని నిలబడతారు, ఆ స్ట్రెంగ్త్ ఉంది, స్టామినా ఉంది, అవన్నీ అని అనుకోవచ్చు. కానీ వీళ్ళకంటే అవన్నీ రెండు గ్రూప్స్కి కూడా సిమిలర్గా ఉంటారన్నమాట. సో తొందరగా చిన్నపిల్లలు తొందరగా పికప్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఓల్డ్ పీపుల్ తొందరగా పికప్ అయ్యే అవకాశం ఉండదు. సో దాని గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అవసరం. ఈ డెఫిషియన్సీస్ అనేది ఫిల్అప్ చేసుకోవటం అది కూడా ఒక మార్గంగా తీసుకోవచ్చు. అయితే వెళ్ళిపోయి నాకుందా లేదా ఇప్పుడు చెక్ చేయించుకుని వెంటనే నాకు డెఫిషియన్సీ ఉంది మనం ఇప్పుడు తీసేసుకుందాము అనేకంటే వైట్ డెఫినెట్గా ఎండలో నిలబడటం వల్ల కొంత వైటమిన్ డి డెవలప్ చేసుకుంటాం, అది ఒకటి. డెఫిషియన్సీ ఉంటే అట్లీస్ట్ మనకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే B12 అంటే పెరుగు ఎక్కువగా తీసుకోవటం, మన పులిసిన పదార్థాలు అంటే బ్రెడ్ లాంటివి పెరుగు అట్లాంటివి ఎక్కువ తీసుకోవటం. ఇంకోటి ఏంటంటే కాయగూరలు ఎక్కువ తీసుకోవటం, పీచు పదార్థం కూడా కొంత మనకి బి వైటమిన్స్ డెవలప్ చేస్తాయి అన్నమాట, బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది కాబట్టి. సో అలాంటివి తీసుకోవటం వల్ల ఈ రెండు కూడా కొంత మనం భర్తీ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆస్తమాటికి ప్రతి చిన్నదానికి వెళ్ళిపోయే టెస్టులు అలాంటివి కూడా అవాయిడ్ చేయటం మంచిది. అందుకని ఉన్న లేకపోయినా కూడా మనము డెఫిషియన్సీ రాకుండా చూసుకోవటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎండలో నిలబడటం ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. ఫ్రెష్ ఎయిర్లో ఉండటము, ఎండలో నిలబడటము, మార్నింగ్ ఈవినింగ్ కూడా నిలవచ్చు, పొద్దున్న 1 గంట సాయంకాలం 1 గంట నిలబడవచ్చు, కూర్చొని ఉండొచ్చు. ఎస్పెషలీ ఎల్డర్స్ ఎక్కువ లోపలే ఉంటారు, ఇళ్లలోనే ఉంటారు, వాళ్ళని కొంతసేపు బయట కూర్చేసి కూర్చోబెట్టడం అది చాలా మంచిది. సో వాకింగ్ అది చేయాలనుకున్నా, ఫోన్స్ మాట్లాడాలనుకున్నా బయట అలా కాసేపు ఎండలో స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఆఫ్టర్ 5 ఈవినింగ్ అయితే, ఆఫ్టర్ 5 బిలో 9 అండి మార్నింగ్. ఒక స్టడీ ఏం చెప్తుందంటే ఎండలో మంచి ఎండలో మనకి శరీరం కాలినట్టుగా అనమాట, కొంచెం చాలా ఎండ ఉంది అనిపిస్తేనే వైటమిన్ డి డెవలప్ అవుతుంది అనే కొన్ని స్టడీస్ ఉన్నాయన్నమాట. సో మనము బిఫోర్ 9 నిలబడాలి అనే ఏం రూల్ లేదు, ఏ ఎండలున్నా నిలబడవచ్చు. 3 o'clock 4 o'clock 5 అయ్యేటప్పటికి కట్ అయిపోతుంది అండి. సో 3 to 4 టైంలో ఉంటే చాలా మంచిది.
అలాగే 9 to 10 ఆ టైంలో ఉండటం కూడా చాలా మంచిది అనమాట. సో 8 o'clock వచ్చేది కొంచెం ఫిల్టర్డ్గా ఉంటుంది, అంటే మరీ మధ్యాహ్నం 12 o'clock అని అంటే కొంచెం అంత కొంచెం సివియర్గా ఉంటుంది, కాబట్టి దానికంటే ముందు బిఫోర్ 11 ఎండలో ఉండటం మంచిది. 9 to 10 ఈజ్ అ గుడ్ టైం, 3 to 4 ఈజ్ అ వెరీ గుడ్ టైం అనమాట ఎండలో ఉండటానికి. అది కూడా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, విటమిన్ డి డెవలప్ అవుతుంది, దానివల్ల కూడా మంచి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా కరోనా మనం ఎంతవరకు జాగ్రత్తలు పాటించవచ్చు, ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. iDream ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తానంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని, అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం,